कृष्णा जिला नंदिगामा नियोजकवर्गं स्थानिक तेलुगुदेशं पार्टी कार्यालय में माजी एमएलए तंगिराल सौम्य तेलुगुदेशं नायकुरालतो मीडिया समावेशं एर्पाटु चेशारु। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు అహంకారపూరితంగా వ్యవహరిస్తూ పచ్చని పల్లెటూర్లలో అశాంతిని సృష్టిస్తున్నారని మండిపడ్డారు। చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామంలో పరిషత్ ఎన్నికల్లో భాగంగా గెలవలేమన్న ఆకస్తో తెలుగుదేశం మద్దతుదారులైన బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకురాలు పెంటి నాగమణిపై దాడి చేయడం హేయమైన చర్య అని ఆ దాడికి పాల్పడిన వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమని మండిపడ్డారు। దాడులు చేసిన వారే తిరిగి టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించడం శోచనీయమన్నారు। ఈ పరిణామాలపై జిల్లా ఎస్పీ దృష్టి సారించాలని స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు। నందిగామ మాజీ సర్పంచ్ సాకుమూరి స్వర్ణలత మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని మరోసారి ఇలాంటివి పునరావృతమైతే తమలు అమ్మవారిని చూస్తారని హెచ్చరించారు। చాలా దాడులు పోలీసులు కూడా దీని ఖండించాలి। అది పక్క కేసర్ ఫేక్ కేసర్ అందరికీ తెలుసు। ఈ రోజు వాళ్ళు అధికార పార్టీ నాయకులు ఏమంటున్నారు మాకు స్టేషన్ బెయిల్ వస్తుంది కంపల్సరీ మేము బయటకు వచ్చేస్తాం వాళ్ళు మాత్రం ఎలాగైనా స్టేషన్లో మేము పెట్టిస్తాము రిమాండ్లో పెట్టిస్తాము అంటున్నారు। అంటే ఖచ్చితంగా దాడులు చేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా అందరూ కూడా చూశారు ఆ నాయకులు బెయిల్ మీద వచ్చేస్తారు ఎవరైతే ఖండించారో వాళ్ళందరి మీద రేపు రిమాండ్లోకి పంపిస్తామని సవాల్ విసురుతున్నారు। కాబట్టి దీన్ని తప్పకుండా డిఎస్పీ గారు ఎస్పీ గారు సిఐ గారు ఎస్ఐ గారు అందరూ కూడా సీరియస్గా తీసుకోవాలి। ఈ ఫేక్ కేసును మాత్రం ఖండించాలి లేకపోతే మాత్రం మేము ఎంతవరకైనా దీనికోసం పోరాటం చేస్తాం। అదేవిధంగా ప్రత్యేకంగా ముప్పాళ్ళ మీద మాత్రం ప్రత్యేకంగా ఎస్పీ గారు దృష్టి పెట్టాలి ఎందుకంటే అధికార పార్టీ నాయకులు మాత్రం హెచ్చిపీరుతున్నారండి వాళ్ళ ఆగడాలను మేము తట్టుకోలేకపోతున్నాం। ముఖ్యంగా పంచాయతీ ఎలక్షన్స్ జరిగాక ఏదైతే వాళ్ళు ఓటమిని జీర్ణించుకోలేక గుత్తవారి పాలన పిల్లల మీద కేసులు పెట్టారండి ఈరోజు వాళ్ళ భవిష్యత్తుకి పాప ఆటంకం కలిగిస్తున్నారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కక్ష పూర్తంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి వెంటనే తప్పకుండా దీనికి ఖండించాలి స్థానిక శాసనసభ్యులు కూడా మీరు దీనికి సమాధానం చెప్పాలి। ఖచ్చితంగా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాము మహిళల మీద ముఖ్యంగా మహిళల మీద దాడులు జరిగితే మాత్రం సహించేది లేదు అక్రమ కేసులు పెట్టడం ఫేక్ కేసులు పెట్టడం భయభ్రాంతులకి గురి చేయడం ఇదంతా చాలా తప్పుడు విధానం ఇదంతా అరాచకాలకు దారితీస్తుంది కాబట్టి ఇది ఇంతటితో ఆపాలని మేము హెచ్చరిస్తున్నాం। లేని ఎడల ఎంతటి ఉద్యమం చేయడానికైనా ఎంత దూరం వెళ్ళడానికైనా మేమందరం సిద్ధంగా ఉంటాము। ఇక్కడ ఆడవాళ్ళు అనుకుంటున్నారేమో కాదు తేడా వస్తే అమ్మవార్లం అవుతామని చెప్పి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి జాగ్రత్త హద్దుల్లో ఉండాలని హెచ్చరిస్తున్నాను।